జోగిని వ్యవస్థ నిర్మూలనకు వారి సంక్షేమానికి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదా అంటే అందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి కానీ అవేవీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు 1947 లో దేవదాసి నిర్మూలన చట్టం అమల్లోకి రాగా 1988 దీన్ని సవరించారు 2006 లో తమకు పెన్షన్లు పిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని జోగినిలు నాటి ప్రధానితో పాటు సోనియా గాంధీని కలిశారు ఆ తర్వాత 139 జీవో రాగా అది జోగినిలకు ఊరటనిచ్చింది చివరకు 2010 లో సుప్రీంకోర్టు జోగిని వ్యవస్థపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు చూపాలనడంతో నాటి ఏపీ సర్కారు ఏకసభ్య కమిషన్ను నియమించింది 2013 లో కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది కానీ 10 ఏళ్లు గడుస్తున్నా ఆ కమిషన్ సిఫార్సులు ఏవీ పాలకులు అమలు చేయలేదు ఇదిలా ఉంటే ఒకప్పుడు కొడంగల్ ఎమ్మెల్యే జోగినిల సమస్యల్ని శాసనసభలో ఏకరువు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కావడంతో ఏకసభ్య కమిషన్ సిఫార్సుల అమలుపై జోగినిల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి జోగిని వ్యవస్థ రూపుమాపేందుకు వారి సమస్యలు పరిష్కరించేందుకు దశాబ్దాలుగా ప్రభుత్వాలకు ఎన్నో వినతులు అందాయి. ఈ క్రమంలో 1988లోనే నాటి ఎన్టీఆర్ సర్కారు జోగిని వ్యవస్థ రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చింది. కానీ ఆ చట్టం పూర్తి స్థాయిలో అమలు కాలేదు. జోగినీలకు ఇళ్లు, భృతి కోసం జీవనజ్యోతి లాంటి పథకాలు అమల్లోకి తీసుకొచ్చినా సత్ఫలితాలు ఇవ్వలేదు. వీరి పోరాట ఫలితంగా పిల్లల ధ్రువపత్రాల్లో తల్లి పేరును చేర్చవచ్చనే 139 జీవో జోగినీలకు ఊరటనిచ్చింది. ఈ క్రమంలో వారి సమస్యలు పరిష్కారం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2010లో జస్టిస్ వి రఘునాథరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2013లో ఆ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 30కి పైగా సూచనలు చేసింది. జోగినీల సంఖ్య గుర్తించాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి అన్ని ప్రభుత్వ శాఖలు ధ్రువపత్రాలు జారీకి చర్యలు తీసుకోవాలని తెలిపింది. పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య, ఉచిత వైద్యం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల తరహాలోనే జోగినీలకు ప్రత్యేక చట్టం చేయాలని ప్రతిపాదించింది. కొత్తగా ఎవరైనా ఆడపిల్లల్ని జోగినీలను చేస్తే స్థానిక అధికారులను బాధ్యులను చేయాలని సిఫారసు చేసింది. జోగిని వ్యవస్థ నిర్మూలన, వారి హక్కుల రక్షణ, సంక్షేమం కోసం అన్ని శాఖల్ని సమన్వయం చేసేలా స్వయం ప్రతిపత్తి గల సంస్థ ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలని కోరింది. 10 ఏళ్లు గడుస్తున్న ఏకసభ్య కమిషన్ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వన్ మ్యాన్ కమిషన్లో మెయిన్ డిమాండ్స్ ఉన్నాయి. జోగిని పిల్లలకి సపోర్ట్ చేయాలనుంది, జోగినీలకి పునర్వాసం కల్పించాలనుంది. ఆ పునర్వాసం అంటే జోగినీలకి ఇండ్లు, వాళ్ళకి జీవించడానికి లోను, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ కేటాయించాలి. గతంలో సపరేట్ బడ్జెట్ ఉండేది, ఇప్పటి లేదు, 2005 నుంచి లేదు. కాబట్టి సపరేట్ బడ్జెట్, సపరేట్ అంటే ఎస్సీ కార్పొరేషన్లో ఒక భాగం పెట్టాలి. అక్కడ పక్కల కర్ణాటకలో దేవదాసి శాఖ ఉంది, వాళ్ళని అభివృద్ధి చేసిండ్రు. అంటే దేవదాసి శాఖ అని పెట్టకుండా జోగినీలకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ పెట్టి, బడ్జెట్ పెట్టి, ఒక డిపార్ట్మెంట్ని పెట్టి పూర్తి చైతన్యం తీసుకొచ్చి జోగిని వ్యవస్థనే లేకుండా చేయాలి. అక్కడున్న కమిషన్, ఒక కమిషన్ కూడా ఉండాలి మాకు పర్మనెంట్గా, వాళ్ళని పూర్తి వ్యవస్థ మార్పు వచ్చే వరకు. వాళ్ళ పిల్లలకి ఒకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి చిన్న ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలి. ఆ జోగిని పిల్లలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కూడా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చాలా వడదుడుకుల మధ్యలో చదువుకొని ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ అవకాశాలు లేవు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా గతంలో అడిగింది జోగిని పిల్లలకి ఎక్కడైనా ఏమైనా చేశారంటే, ఏ డాకలు లేవు. 1350 నుంచి ఇప్పటి వరకు జోగిని పిల్లలకి చేసినట్లు ఏమీ లేవు. 2005 వరకు మాత్రమే సపోర్ట్ చేసింది గతంలో. జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఊట్కూరు మండల కేంద్రానికి చెందిన హాజమ్మ దశాబ్దాలుగా పోరాటం చేశారు. స్వయంగా జోగిని అయిన ఆమె నాడు గ్రామ పెద్దలను, సమాజాన్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జోగిని వ్యవస్థపై ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థతో కలిసి అనేక పోరాటాలు చేసి ప్రభుత్వాలను హాజమ్మ కదిలించారు. మహబూబ్ నగర్ జిల్లాలో జోగిని వ్యవస్థ వేళ్లూనుకున్న గ్రామాల్లో కొత్తగా జోగినీలుగా మారుతున్న వివాహాల్ని అడ్డుకున్నారు. జోగినీలకు పెళ్లిళ్లు చేశారు. జోగినీల విద్యార్థులకు తల్లి పేరు సైతం నమోదు చేయవచ్చనే ఆదేశాలు వారి పోరాట ఫలితమే. ఉపాధి హామీ పనుల్లో జోగినీలకు పని కల్పించడం, ఒంటరి మహిళల పింఛన్లు జోగినీలకు వర్తింప చేయడం లాంటి విజయాలు సాధించగలిగారు హాజమ్మ. ఓఎంఐఎఫ్ లాంటి ఎన్జీఓలు జోగిని వ్యవస్థ నిర్మూలన సహా వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో జోగినీలను చేయడాన్ని ఆపడం, జోగినీల పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం, వైద్య, న్యాయ సహాయాన్ని అందిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కోవిడ్ ప్రారంభం నుంచి గతేడాది వరకు 18 చోట్ల కొత్తగా బాలికల్ని జోగినీలుగా చేస్తుంటే అడ్డుకున్నట్లు హాజమ్మ చెబుతోంది. ఆ
ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ 5 జిల్లాల్లో 350 గ్రామాల్లో పనిచేస్తుంది. అంటే మెయిన్గా జోగిని జరగకుండా, మూఢనమ్మకాలు జరగకుండా, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు ఓఎంఐపి మాకు సపోర్ట్ చేసి 4 బస్సులు పెట్టింది, 2 స్కూల్ పెట్టింది, 300 మంది పిల్లలు చదువుతున్నారు. హైదరాబాద్ లో 100 మంది చదువుతున్నారు. పిల్లలకి వొకేషనల్ ట్రైనింగ్ కూడా పెట్టారు. 500 మంది వొకేషనల్ ట్రైనింగ్ కూడా అయ్యారు. కరోనా వచ్చినప్పుడు 1000 మంది పిల్లల్ని కూడా ఇట్లా కాపాడారు. అనాథ పిల్లల్ని కూడా 600 మంది కాపాడడం జరిగింది. ఈ విధంగా ఆర్గనైజేషన్ ఒక్కటి చేస్తే సరిపోదు, కాబట్టి గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ నిలబడాలనే ఉద్దేశము. ఈ 350 గ్రామాలలో మా కార్యకర్తలు, మా టీం అందరు ఉన్నారు. హైదరాబాద్ లో మా టీం కూడా ఉంది. డాక్టర్ బెరిల్ మేడం, ఏంజల మేడం, శాంసన్ సార్ వాళ్ళందరూ ఉన్నారు మా టీము. వాళ్ళే మమ్మల్ని అంతా నడిపిస్తారు. 100 మంది కార్యకర్తలు ఉన్నాం. 350 గ్రామాల్లో మేము పనిచేస్తున్నాం. జోగిని లీడర్స్ కూడా ఒక 350 మంది ఉన్నారు. ఎక్కడికెక్కడ కాకుండా సమాచారం మాకు ఇవ్వడం జరుగుతుంది. మాకు కూడా డిపార్ట్మెంట్ కూడా, అంటే పోలీసులు కూడా సహకరిస్తున్నారు. గతంలో ఇబ్బంది ఉండే, ఇప్పుడైతే సహకరిస్తారు ఎక్కడ జరిగితే ఎక్కడ. కాకపోతే ఇంకా పూర్తి స్థాయిలో సహకారం జరగాలంటే ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ నిలబడాలనేది మా ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ మెయిన్ ఉద్దేశం. కూలీనాలి చేసుకునే జోగినీలకు గతంలో ఎలాంటి భృతి అందేది కాదు. తెలంగాణ వచ్చాక గత భారాస ప్రభుత్వం ఒంటరి మహిళలకు పింఛన్లు అమలు చేయడంతో ప్రస్తుతం జోగినీలకు పింఛన్లు అందుతున్నాయి. జోగినీలకు ప్రధాన జీవనాధారం రోజువారీ కూలీయే. అలా కాకుండా తమ కాళ్లపై తాము నిలబడేందుకు సాగు యోగ్యమైన వ్యవసాయ భూములు లేదంటే పూచీకత్తు లేని బ్యాంకు రుణాలు, చదువుకున్న జోగినీ పిల్లలకు వృత్తి శిక్షణ, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని జోగినీలు కోరుతున్నారు. జోగినీగా మారిన మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి వీలుండదు, సమాజం అందుకు అంగీకరించదు. అలా కాకుండా జోగినీలు పెళ్లి చేసుకునేందుకు ప్రోత్సహించాలని, అందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని జోగినీలు డిమాండ్ చేస్తున్నారు. జోగినీల లైఫ్ లో అంటే ఇప్పుడు జోగినీలు మా ఉన్నంత వరకే ఉన్నాం సార్. మళ్ళీ ఇంకా చేయనీయట్లేదు. చిన్న బాల్య ఇవాళ కూడా ఆపినాం సార్. మేము మా బతుకులకంటే ఇప్పుడు మా కాలు చేతులు అప్పట్లా కష్టంగా లేవు సార్. ఇప్పుడు మేము చేసుకొని బతకాలంటే మాకు బతుకు తెరువు ఏదైనా చూపియాలి గవర్నమెంట్, మాకు సాయం చేయాలి సార్. ఏదైనా ఇంకా భూములు ఇవ్వాలి సార్. మాకు భూములు ఇచ్చి బోర్లు వేసిస్తే మేము దానిపైన బతుకుతాం సార్. ఇంకా అంటే మేము అధికారుల దగ్గరకు పోవాలంటే మాకు ఎవరు కేర్ చేస్తారు? మాకు మాకంటూ ఒక శాఖ ఉండాలి, మాకు టీం ఉండాలి, మాకు వేరేగా సపరేట్గా మా మండల సార్ మాకు ఎట్లా ఉందో మాకు అట్లా ఉండాలి సార్. ఇప్పుడు రుణాలు కావాలి సార్. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తే చేసుకొని బతుకుతాం సార్. జోగిని వ్యవస్థ నిర్మూలన, సంక్షేమంపై చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం అందుకు సరైన రీతిలో వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు ప్రస్తుతం జోగిని వ్యవస్థ విస్తరణకు, మనుగడకు ప్రధాన కారణాలైన పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. దాంతోపాటు జోగినీల గుర్తింపు కోసం తాజాగా సర్వే నిర్వహించాలి. వారి కోసం ప్రత్యేకంగా కర్ణాటక తరహాలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకసభ్య కమిషన్ సిఫార్సుల అమలుకు చొరవ చూపిన నేపథ్యంలో త్వరలోనే ఆ దిశగా కార్యాచరణ మొదలవుతుందని జోగినీలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు, ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో జోగినీలకు పూచీకత్తు లేని రుణాలిచ్చి ప్రోత్సహించాలని వారంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అప్పుడే తమ జీవితాలు బాగుపడతాయని విజ్ఞప్తి చేస్తున్నారు.